నాగదోషాలు తొలగిపోవాలంటే పుట్టలో పాలు పోయడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి అన్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని మల్లం చెరువు వద్ద ఉన్న నాగదేవతా విగ్రహాలకు ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రావణ మాసంలో ఈరోజు ప్రశస్తమైన దినంగా చెప్పవచ్చని, మొదటి శుక్రవారం నాగుల పంచమి రావటం అక్క చెల్లెలకు ప్రీతిపాత్రమైనది అన్నారు. శ్రావణ మాసంలో రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా భావిస్తారని, కుటుంబ సభ్యులంతా సౌభాగ్యంగా ఉండాలని అక్కా చెల్లెలు వ్రతాలు చేస్తారన్నారు. నాగుల పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఈరోజు నాగుల పంచమి జరుపుకుంటున్న మా అక్క చెల్లెలందరూ కూడా శుభాకాంక్షలు. ఈసారి ఏంటంటే శ్రావణ మాసం అంటేనే మా అక్క చెల్లెలకు చాలా ప్రీతిపాత్రమైనది. మరి వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, మహాలక్ష్మి దేవి వ్రతాలు కావచ్చు, చాలామంది ఇష్టంతో చేసుకుంటూ ఉంటారు. మరి శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళకు, పేరంటాలకు మంచి రోజులకు కూడా శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. మరి శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈరోజు చాలా ప్రాశస్తమైన దినంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ శుక్రవారం రోజే నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది, కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది. మరి ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమై 5వ రోజు, ఆ 5వ రోజే శుక్రవారం రావడము ఈరోజు చాలా ప్రాశస్తమైన దినంగా చెప్పవచ్చు. చాలామంది మహిళలు కూడా మరి పాముకి పుట్ట దగ్గరికి వచ్చి పుట్టకు పూజలు చేసి ఏమైనా నాగదోషాలు ఉంటే తొలగిపోవాలని, అదేవిధంగా నాగమ్మ తల్లి మరి ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని బాగా చక్కగా చూసుకోవాలని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటారు. గతంలో నాగదోషాలు ఉంటే కూడా మరి ఈరోజు పుట్టలో పాలు పోయడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వారి యొక్క ఆలోచన, దానికి అనుగుణంగానే ఈరోజు పూజలు చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2వ వారాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా భావిస్తారు, వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈసారి ఈ మాసంలో 4 శుక్రవారాలు వస్తున్నాయి కాబట్టి మరి 4 శుక్రవారాలను కూడా మా అక్క చెల్లెలు చాలా ఘనంగా గొప్పగా జరుపుకుంటారు. వాళ్ళ పసుపు కుంకుమలు బాగుండాలి, ఇంటిలు సౌభాగ్యవతిగా ఉండాలి, అదేవిధంగా ఈ ప్రాంతం బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరికలు కోరుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. మరి వారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో అన్ని శుభాలు జరగాలని, మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు.